अंदर की सलाम अलैकुम, नमस्ते। फ्राइडे, शुक्रवारम मध्याह्नं 3 గంటలకి డ్యూటీలో ఉండగా పోలీస్ వాళ్ళు నన్ను పట్టుకోవడం జరిగింది. నేను చెప్పేది అబద్ధం కాదు. సులేబీఘాట్లో డ్యూటీలో ఉండగా వితౌట్ లైసెన్స్, అందులో నా తప్పేం లేదండి. చాలామంది నా తప్పు ఉంటుంది అది ఇది అన్నారు. అందులో నా తప్పేం లేదు. నేను వచ్చి 7 నెలలు అవుతుంది, ఇంతవరకు నా ఇంట్లో లైసెన్స్ చెప్పలేదు. అందువలన లైసెన్స్ లేని కారణంగా పోలీసులు నన్ను అరెస్ట్ చేసినారు, తీసుకెళ్ళి జైల్లో వేసినారండి. జైలు లోపల నాకు ఫోన్ ఎలా వచ్చిందా అని మీరు అంటున్నారు కదా. దాదాపు చాలామంది గంటకి 3-5 మందిని పట్టుకుని వచ్చి వేస్తున్నారండి. నా టైంలో కూడా నేను 5 మందిలో నేను ఒకడిని. అంటే నా ఫోన్ పట్టుకున్నప్పుడే ఫోన్ లాక్కున్నారు. తర్వాత అక్కడ వెళ్ళి సైన్ చేపించుకొని ఏదో రాపించుకొని మీ ముసలోడికి ఫోన్ చేయని ఫోన్ ఇచ్చినారు. అప్పుడు దీనికి స్టిక్కర్ కూడా వేసినారండి. ఈ స్టిక్కర్ మీరు చూడండి, స్టిక్కర్ కూడా వేసినారు. తర్వాత ఫోన్ చేయనిస్తే, ఫోన్ చేసిన మా ముసలోడు ఏందో సరిగ్గా మాట్లాడలేదని కోప్పడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయని పోలీసు వాడు అంటే స్విచ్ ఆఫ్ చేసి నేను అతను ఇవ్వకుండా జోబులో పెట్టుకున్నాను. అతను తీసుకున్నాన్ని మర్చిపోయి నన్ను లోపల అట్నే వేసేసినాడు. ఆ తర్వాత బాత్రూంలో వెళ్ళి, నేను ఫ్రెష్గా చేసిన వీడియో కాదు అది, మామూలుగా పర్సనల్గా తీసుకున్న వీడియో, మా అమ్మ గుర్తొచ్చి ఆ వీడియోకి టైప్ చేసి బాత్రూంలో, ఎందుకంటే నాకు జలాలన్నని కలవాలి, నాకు ఇలా ఉంది అని చెప్పాలి. అందుకోసం మీరంతా షేర్ చేస్తే కలవగలని అనుకున్నా. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు షేర్ చేయడం వల్ల స్వయంగా జలాలన్నని నాకు నిన్న రాత్రి 12 గంటలకి విడుదల చేసినారు. అయితే నన్ను తీసుకుని పోవడానికి ఎవరు రాలేదు. బహుశా వాళ్ళకి తెలియదేమో, ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు. కొంచెం ఛార్జింగ్ ఉంటే నాతో పాటు 5 మందిని రిలీజ్ చేసినారు. వాళ్ళ హాట్స్పాట్ తీసుకొని చూస్తే స్వయంగా జలాలన్న మెసేజ్ పెట్టి ఉన్నాడు. ఆయనకి చాలా రుణపడి ఉంటా. 12 గంటలప్పుడు ఆయన వచ్చి సొంత మనిషిలాగా నన్ను కేర్ తీసుకొని భోజనం పెట్టి ధైర్యం చెప్పి పొద్దునే నన్ను అప్పగించి నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ చేసి నాకు వీసా తీసిన ఆయనతో మాట్లాడి ప్రస్తుతం అయితే అన్న మాట్లాడినాడు. నాకు తీసుకుని వెళ్ళి లైసెన్స్ ట్రయల్ కొట్టినా, ఎగ్జామ్ పాస్ అయిపోయినా లైసెన్స్ కూడా వచ్చేసిందండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్.